పెద్దగా వ్యాఖ్యానించుకోక్కర్లేదు, ఇంతవరకు విన్న దాని పేరు, దీని పేరు నిర్వాణ షట్కము అని శంకర భగవత్పాదులు వారు ఇచ్చినది. దానిలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. కనుకనే ముందు దృఢమైన భావంలో కూర్చొని, ఇది ఊరికనే శ్లోకాలు చదవడం కాదండి, ఒక ఆయన చదివేడండి మంచి కళ్యాణ రాగంలో బలెట్ ట్యూన్ కట్టేడండి, ఇంకో ఆయన మోహన్ రాగంలో, నాకు దీనికంటే అదే నచ్చింది అంటాడు ఒకడు. ఇక్కడ రాగాలు శబ్దాలు కాదు, రెండిట్లో సాధనలోకి తీసుకెళ్ళాలి. ఎంత బాగా పాడారో ఎంత బాగా చెప్పారో కాదు, విషయంలోకి ప్రవేశించాలి, సాధనలోకి తీసుకోవాలి, వెళ్ళాలి. కనుకనే అసలు సాధనకు పనికొస్తుంది నిర్వాణ షట్కం. శంకరులు ఇచ్చిన ఏ మాట అయినా కూడా కేవలం శ్రవణానికి మాత్రమే కాదు, మననానికి నిధిధ్యాసనానికి పనికొచ్చేవి. ఆయనే మూర్తి భవించిన ఉపనిషద్ విద్య, ఆయన నోటంట పలికే ప్రతి పలుకు అదే. అందుకే చూడండి, మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం, అహం పట్టుకోండి ఇక్కడ. అహము పరమాత్మ అనేది ఉపాసించు అన్నాడు. పరమాత్మ దాకా వెళ్ళాలి అంటే అహాన్ని దేంతో కలిపేసేవో దాని నుంచి వేరు చెయ్యు. వేరు చెయ్యడం ఏంటి, అది వేరే ఉంది, అది వేరే ఉంది. మనమే పట్టుకున్నాం దాన్ని, కానీ అది మనల్ని ఏం పట్టుకోలేదు, మనం విదిలించడమే, అది ఒక్కటే మిగిలింది. అందుకు ఏవేవి నువ్వు అనుకుంటున్నావు, ముందు చెడ్డ చికాకైంది అంతఃకరణం అండి. అందుకే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, మనస్సు బుద్ధి అహంకారము చిత్తములు ఇవేవి నేను కాను, మొట్టమొదటిది అంతఃకరమైంది కదా. ఇప్పుడు బహిష్కరణలు చెప్తున్నాడు, న శ్రోత్రం న జిహ్వా న చగ్రాణ నేత్రం, ఈ ఇంద్రియములు. కనుకనే అంతఃకరణం చెప్పింది, ఇంద్రియములు చెప్పాడు, శ్రోత్రము జిహ్వా ఘ్రాణము అనగా నాసిక నేత్రం, ఇది కూడా నేను కాను నేను కాను నేను కాను, అది నా వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి, మత్ సన్నిధిరేవా, అంతేగాని అవి నేను కాను. న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః, ఇంద్రియాదులకు కూడా హేతువులైన మహాభూతములు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తున్నారు. వ్యోమము ఆకాశము భూమి తేజస్సు వాయువు మొదలైనవేవి నేను కాను. మరి నువ్వెవడివయ్యా, ఎవడు ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో, ఎవడికి ఇవేవీ లేవో, మాట చూడండి, ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయో ఎవరికి ఇవేవీ లేవో, అటువంటి వాడు వాడు చిదానంద రూప శివోహం శివోహం. కనుక నచాహం ఇక్కడ శివోహం, అది నేను కాను అనుకుడు మరి నువ్వెవడివయ్యా అంటే శివోహం నేను శివుడను. అయితే నేను శివుడును అనగానే నేను జడలేసుకుని పాములేసుకుని చంద్రలేఖ ధరించిన వాడను అని ఇక్కడ అర్థం కాదు. మళ్ళీ అక్కడ ఇంద్రియాదులు వచ్చాయి, వీటికి అతీతమైన శివం, శివం అనే మాట ఉపనిషత్తు చెప్పింది. బ్రహ్మం గురించి చెప్పింది కదండి, శివుడి గురించి ఎక్కడ చెప్పింది అని. బ్రహ్మం ఒకటి శివం ఒకటి విష్ణు ఒకటి శబ్దములు కావు, అదే బ్రహ్మమునికి ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి విషయములు, అది అర్థం అవ్వడం కోసం. ఎక్కడ చెప్పిందంటే మాండిక్యంలో చెప్పింది, ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం మన్యంతే. ప్రపంచమంతా ఉపశమించిన తర్వాత తురియ భూమిక నాలుగవది, అంటే మూడు అవస్థలు మూడు గుణములు దాటిన తర్వాత ఏదైతే ఉన్నదో అది శివం, అది అది ప్రపంచ ఉపశమం. మూడింటితో కూడిన ప్రపంచం ఉపశమించిన తర్వాత దీన్ని ప్రవిలాపము అని ఒక మాట అన్నాం ఇక్కడ. ఈ త్రిగుణాత్మకమైన ప్రపంచం ప్రవిలాపమైపోవాలి, ఎందుకంటే కెరటాలు అన్ని విడివిడిగా చూస్తున్నాం, ఇవన్నీ నీరే అనే భావంలో ఈ కెరటాలు అనేవి ప్రభులాపమైపోయి మొత్తం నీరుగా దర్శనమిస్తున్నది. అలాంటి ప్రభులాపం కార్యము కారణములో ప్రభులాపం ఒకట అనే విషయాన్ని మనం ప్రస్తావన చేశాం. ఆ కార్యము కారణములో ప్రభులాపనం చెయ్యడమే పరమాత్మను ఆత్మగా ఆరాధించడం అది తెచ్చుకోవాల్సింది ఇక్కడ. అది కార్యమైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములు శ్రోత్రములు జిహ్వ గ్రాణ నేత్రములు వ్యోమ భూమి తేజస్సు వాయువులు దాన్ని ప్రభులాపనం చేస్తున్నాం. అందుకే నిస్త్రయగుణ్య శివ, ఇది శాస్త్రం. త్రిగుణాతీతమైన స్థితిని శివం అంటారు. అక్కడ ఉన్నది చిదానంద రూప, చిత్ ఆనందం, కేవల చైతన్యమయమైన ఆనందమయమైనటువంటి శివుడము శివుడను నేను. ఇంత గొప్ప మాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అయిపోయిందా పరిహారం, ఒక్కొక్కటి తీసేయడం, ఇంకెంతుంది. అహం ప్రాణ సంగో నవై పంచవాయు నవై సప్తధాతు నవా పంచకోశ నవాక్పాణి పాదౌ నచోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. ఇది అసలు నేత్రములు మూసుకుని భావన చేస్తూ చేయవలసిన సాధన అండి, ఇది ఇది ధ్యానమే తప్ప గానము కాదు. నిజానికి నాకు ప్రాణసంగము లేనటువంటి వాణ్ణి, నా వల్ల ప్రాణాదులు పెడుతున్నా కానీ ప్రాణాలు నేను అంటుకున్నటువంటి వాణ్ణి కాను. అలాగే పంచ ప్రాణములు నేను కాను, సప్త ధాతువులు నేను కాను, పంచ కోశములు నేను కాను, వాక్ పాణి పాదములు నేను కాను, నాచ ఉపస్థపాయు. ఇందాక చెప్పిన శ్రోత్రాదులు చెప్పారు కదా పంచతన్మాత్రలు, వాటిని గ్రహించే ఇంద్రియములు నా వాక్పాణి పాదవు నచోపస్థపాయు. అంతేకాదు అక్కడ ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు రెండు కూడా ఈ రెండు వాక్యములతో మనకు అనేది, ఈ ఇంద్రియములు నేను కాను చిదానంద రూప శివోహం శివోహం. అసలు నిజానికి
ఇందులో ఒక్క మాట చాలండి, ఇన్నక్కర్లేదు. ఏదేది? చిదానంద రూప శివోహం శివోహం. అదే, నువ్వేమిటో తెలుసుకోవాలి. నువ్వేంటో తెలుసుకోవడానికి ముందు నువ్వేమిటి కావో తెలుసుకోవాలి ఇక్కడ. కనుకనే నువ్వేమిటి కావో చెప్పడం కోసం 6 శ్లోకాలు వచ్చింది. నువ్వేమిటో చెప్పుకోవడానికి ఒక్కడు చాలు. ఇది వచ్చింది బాధ. నువ్వేమిటి కావో గురించి ఇన్నెందుకు వచ్చిందంటే, కాందంతా చాలా ఎక్కువ, 5 మాత్రం ఒక్కటే, అది ఇక్కడ వచ్చింది. కనుక అధ్యాసతో కూడుకున్నటువంటి కార్యప్రపంచం అనేకం, కారణం మాత్రం ఏకం. ఆ వాక్యం ఒక్కటే, ఏకవాక్యమే. మిగిలిన అనేక వాక్యములు ఎందుకంటే పరిహారం కోసం, నా ఇతి నా ఇతి నా ఇతిశే. అందుకే ఇక్కడ 2 శ్లోకం కూడా పూర్తయిపోయింది. ఇంతవరకు మనకి ఇంద్రియములు, ప్రాణములు ఇవన్నీ కూడా మెటీరియల్ అండి. ఇంతవరకు చెప్పింది మనం అనుకునే శరీరపు మెటీరియల్. అయిపోయిందా? దీన్నే మనం నేను అనుకుంటున్నామా? కాదు, ఇంకా చాలా పడితే నేను నావని తగులుకున్నా, అది కూడా వచ్చింది బాధ. అవన్నీ వెతుక్కో ప్రపంచంలో, వేటి వేటితో కలిపేసే ఒక్కసారి ఆలోచించుకో, అసలు సమస్య ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. ఒక ఇంట్లో పాపం ఇల్లు ఖాళీ చేసినప్పుడు పెద్ద మంచాన్ని గదిలోంచి బయటకు తీయాలని చాలా అవస్థ పడుతున్నారు పట్టుకుని. ఎలా తీయాలా ఎలా తీయాలా తెగ 10 మంది ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు, అసలు ఎలా లోపలికి వచ్చింది ఒకసారి ఆలోచించండి అన్నట్టు. హా ఇదండి ఆలోచించాలి. ఎలాగంటే అప్పుడు చెప్పాడు ఒక ఆయన, నేను అప్పుడు ఉన్నానండి తెచ్చేటప్పుడు, రెంచీలు అన్నిటితో మొత్తం స్క్రూలన్నీ విప్పేసి బయటకు తీసుకోండి, అది చేయండి అన్నాడు. కనుక బయటకు తీసుకెళ్లే పద్ధతి ఏంటంటే లోపలికి ఎలా వచ్చిందో ముందు తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇక్కడ అజ్ఞానం ఎలా వచ్చిందో తెలిస్తే దాన్ని పరిహరించే విషయం తెలుస్తుంది. ఇవన్నీ నేను అనుకోవడం వల్ల కదా అని అవస్థపడ్డాం, కనుక ఇవన్నీ నేను కాను అనుకుంటూ మొదలుపెట్టు అది. కనుక ఎందుకంటే అది అలాగూ నువ్వు కాదు, నేను అనుకోవడమే భ్రాంతి. కనుక భ్రాంతిని వదిలేయడం చాలా సులభం అనిపిస్తుంది చెప్పడానికి, కానీ భ్రాంతి అలవాటు అయిపోయింది, అది వచ్చింది బాధ. ఇప్పటి నుంచా అప్పుడు మనం చెప్పినాడు అనేక జన్మల నుంచి భ్రాంతి అలవాటు అయిపోయింది, కనుక ఒక్కసారి భ్రాంతి నుంచి శాంతికి రారా అంటే ఒప్పుకోలేదు మనకు వచ్చింది. సరే, నా పుణ్యం నా పాపం పద్ధతి చూడండి. ఇంతవరకు దేహము, దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి పరికరాలు ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు వీటితో మనం చేసే ఉన్నాయి కర్మలు, కర్మలతో చేసేవి అనుభవాలు. ఎన్నిటి పరిహరించాలో చూడండి. దేహాది పరికరాలు నేను కావు అనుకోవాలి, దేహాదులతో చేసే కర్మలు నేను కావనుకోవాలి, వాటి వల్ల వచ్చే అనుభవాలు నేను కావాలను నేను కాను అనుకోవట. అలా చూడగలిగితే అన్నిటినీ సాక్షిత్వంగా చూడగలిగే స్థితి వస్తుంది కదా. అది నా పుణ్యం నా పాపం కర్మలు ఇక్కడ చెప్పాడు. పుణ్యము కాను పాపము కాను, ఇది అంటే పుణ్యం కాను అంటే పాపం కూడా కాను, అది రెండు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, సుఖము నేను కాను దుఃఖము నేను కాను, అందుకే సుఖ దుఃఖాలు నేను కాను నావి కావు. ఇది వెంటనే నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ. మంత్రము తీర్థము వేదం యజ్ఞం అంతా కూడా ఎంతవరకు అభేద దర్శనం సిద్ధించే వరకు అంతేగాని, ఈయన మంత్రాలని తీర్థాలని వేదాలని యజ్ఞాలని తృణీకరించాడని మాట్లాడద్దు. చిదానంద రూప శివోహం అనే స్థితికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందుకని తీర్థ నింద అవన్నీ చేయలేదు. ఆ మాటకు వస్తే పుణ్యము నేను కాను పాపము నేను కాను అన్నాడు. నేను ఒక్క పుణ్యం చేయలేదని అందరూ అనొచ్చు, కానీ పాపం చేస్తున్నాడు వాడు పక్కన. కానీ జ్ఞానస్థితిలో పుణ్యము కాదు పాపము కాదు, ద్వంద్వములు లేవు. అది ఇక్కడ ద్వంద్వములు లేని స్థితి. ఆఖరిగా నా మంత్రో నా తీర్థం నా వేద నా యజ్ఞ. వేద యజ్ఞాదులు కూడా అధ్యాసన్నంత కాలమే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రైగుణ్య విశ్యా వేద అనిస్త్రైగుణ్య భవార్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. అహం భోజనం నైవ భోజ్యన్న భోక్త. భోజనాన్ని నేను కాదు, భోజ్యమైనటువంటి పదార్థము నేను కాదు, భోక్తని నేను కాదన్నాడు. ఇక్కడ మూడు నేను కాదు. మరెవరు? చిదానంద రూప శివోహం శివోహం. నేను అనుకున్న ప్రపంచం ఎంత ఉన్నదో చూడండి. అయ్యి అవలేదు ఇంకా శ్లోకం, మరొక శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. నమే ద్వేష రాగవు, రాగద్వేషాలు రెండు నావి కావు నేను కాను. నమే లోభ మోహవు, లోభము లేదు మోహము లేదు. ఇక్కడ ఫలానా వస్తువు రావాలనే కోరిక వచ్చిన తర్వాత నాకే మిగలాలనేటువంటి లోభం అది అనమాట. దానితో అటాచ్మెంట్ పేరు మోహం. అందుకే నా లోభో నా మోహవు మదో నైవ మే నైవ మాత్సర్య భావ. కనీసం అనుకుంటున్న బాగున్నాయి కదా, అనగా మదం లేదు, మాత్సర్యం లేదు, లోభం లేదు, మోహం లేదు అనుకుంటూ వినడానికి కూడా బాగున్నాయి లోపల ఎన్నున్నప్పటికీ కూడా. అవునా లేదా? అసలు ఒక్కసారి కూర్చొని ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఈ శ్లోకాన్ని భావిస్తూ సాధన అంటేనే భావన అండి, సాధన అంటేనే భావన. భావన లేకుండా ఏం చేస్తే లాభం ఏంటండి? భావన. అందుకే ఇక్కడ భావించిన చాలు ధన్యులు మిప్పుతాం. ఎందుకంటే ఇవాళ భావించాం గనక ఇది సంస్కార రూపంలో ఉంటూ ఎప్పటికో బయటకు తీసుకురావచ్చు, సాధన రూపంలో వెలికి రావచ్చు.
అందుకు ఒక్కసారి నాకు ఈ లోభ మోహ మద మాత్సర్యాదులు లేవు లేవు అనుకుంటే చాలండి, నిజానికి లేవు అక్కడ, లేవని గట్టిగా అనుకున్నా చాలు ఒక్కసారి. న ధర్మో న చాత్తో న కామో న మోక్ష, ధర్మార్థ కామ మోక్షములు లేవన్నాడు ఇక్కడ, నాలుగు లేవుడు ఆ స్థితిలో. చిదానంద రూప శివోహం శివోహం, న మృత్యుర్న శంక న మే జాతి భేద, నాకు మృత్యువు లేదు. ఎంత మాట అండి, నాకు మృత్యువు లేదు అంటే దేహానికి ఉన్నది కానీ నాకు లేదు అంటే అప్పుడే దేహాత్మభ్రాంతి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి. కానీ దేహాత్మభ్రాంతి తొలగించుకుంటూ దేహంలోంచి ఆత్మనే భ్రాంతిని తీసేసి ఆ పరమాత్మయే నేనని జ్ఞానంలోకి వెళ్ళాలి. అందుకే దేహాత్మభ్రాంతి పరమాత్మ జ్ఞానం. అదే దేహాత్మభ్రాంతి అన్నా కానీ పరమాత్మ భ్రాంతి అనరాదు అక్కడ, అక్కడది జ్ఞానం ఇక్కడిది భ్రాంతి. అదే విషయం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే కడవలో ప్రతిపదిస్తున్న సూర్యబింబాన్ని ఆ నీళ్లతో కడవతో కలిపేసి చూడకుండా ఆ సూర్యబింబం ప్రతిబింబం అనుకుంటున్నట్టండి. ఏమని, నేను ఈ కడవలో ప్రతిఫలిస్తున్నప్పటికీ నేను ఈ కడవని కాను, ఈ నీటిని కాను, ఈ నీటి అలల అలజడిని కాను, నేనెవరనంటే ఈ కొండలో ఇమడకుండా ఈ జలాది వికారములు లేని ఆ సూర్యుని యొక్క కాంతిని. అంతేమిటి, కాంతికి సూర్యునికి భేదం లేదు కనుక నేనే అది అనుకుంటున్నట్టిదంతా కూడా. అందుకు ఈ కడవలోంచి దృష్టిని అంతర్ముఖం చేయడం అనే పద్ధతి. నా మృత్యుర్న శంక నా మే జాతి భేద, పితా నైవ మే నైవ మాత నా జన్మ, నాకు తల్లి లేదు తండ్రి లేదు. ఈ మాట, ఈ మాట ఇప్పుడు చాలా మంది అంటున్నారులేండి, నాకు తల్లి జాంతానే తండ్రి జాంతానే అని. వాళ్ళందరూ బ్రహ్మజ్ఞులు గారండే, ఒకే మాట ఇటు పాపాత్ముడు అంటాడు జ్ఞాని అంటూ ఉంటాడు. కనుక ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే దేహాధ్యధ్యాస ఉన్నంత కాలం మాతృదేవోభవ పితృదేవోభవ సాధన చేసినప్పుడు దేహాత్య అధ్యాసాన్ని మనం పక్క చేస్తూ ఇలాగ సాధన చేస్తూ కొంతసేపు మన భావనలో ఉండొచ్చు. వాళ్ళు మొత్తం 24 గంటలు లేకపోయినా తర్వాత వ్యవహారంలో పడచ్చు, మళ్ళీ రేపు చేయొచ్చు, ఇలా చేయొచ్చు. కానీ నేను ఇవాళ నా తల్లి తండ్రి లేరు అని అన్నాను కనుక నేను తర్వాత మా అమ్మ నాన్న చూడనని కాదు, మిగిలివన్నీ చేస్తున్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సాధన చాలా ఎక్కడ చెప్తే ఎక్కడ చితమైపోతాను భయం చేతని మధ్య మధ్యలో ఆగాల్సి వస్తుంది తప్ప ప్రకరణాంతం కాదు ఇది. నా బంధుర్న మిత్రం న గురుర్నైవ శిష్య, నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య, నాకు బంధువులు లేరు మిత్రులు లేరు గురువు లేడు శిష్యులు లేడు. గురువు దగ్గర వేదాంతం అంతా పొంది విచారణ చేసిన గురువు వెళ్ళడిపో అన్నట్ట. ఇదేం మాట అండి, ఆ అడిగిన శిష్యును గాను రెండు ఒకటైపోయి ఈశ్వరో గురువు ఆత్మేతి మూర్తిభేద విభాగనే వ్యోమవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః దక్షిణామూర్తయే నమః చిదానంద రూప శివోహం శివోహం. అమ్మయ్యా ఇప్పటి వరకు తెలిసింది నేనేం కానో ఏం కానో అని తెలిసింది. అంతే నువ్వెవడో చెప్పాడు చిదానంద రూప శివోహం శివోహం, నువ్వెవడో అక్కడ ఇదే అసకృత్ ఆవృత్త అవుతాం చూడండి. ఇక్కడ ఏది మిగిలినవన్నీ ఇది కాదు ఇది కాదని, నా ప్రాణం నా ఘ్రాణం అనేది రిపీట్ కాలే, రిపీట్ అయింది. ఆవృత్తి అంటే రిపిటిషన్. ఏంటి రిపీట్ అవుతోంది, చిదానంద రూప శివోహం శివోహం, అదే అసకృతావృత్తి. మరేమున్నది ఇప్పుడు చిదానంద రూప శివోహం శివోహం చెప్పడానికి ఒకే శ్లోకం మొత్తం. నేను కాని నేను కాని ఇంకా దీని గురించి వదిలి, నువ్వు కావని అయిపోయింది కదా, నువ్వేమిటో దాని గురించి గట్టిగా నిలబెట్టుకో. అహం నిర్వికల్ప నిరాకార రూప విభుత్వాచ్చ సర్వత్ర దేహే సర్వేంద్రియాణాం నవా బంధనం నైవ ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం. నేను నిర్వికల్పుణ్ణం నిరాకారుణ్ణి, నాకు బహుత్వము లేదు ఆకారము లేదు రూపము లేదు, నేను వీటన్నిటికి అతీతమై ఉన్నటువంటి వాడను. అదేవిధంగా ఈ ఇంద్రియాలతో నాకు బంధనము లేదు నాకు ముక్తి లేదు బంధము లేదు. ఏమిటండి విషయం ఇక్కడ, పైగా నేను ఇంద్రియాల చేత బంధితుణ్ణి కాను, ఇంద్రియాదులన్నీ ఎవరి వలనున్నాయో వాడిని నేను అని చెప్పుకుంటూ నా మోక్షము లేదు బంధము లేదు అన్నాడు. ఇది చాలా గొప్ప మాట అండి. బంధం లేదు అంటే బాగుంటుంది కానీ మోక్షం లేదేంటండి, ఇక్కడ పట్టుకున్నాం. మోక్షం కావాలి మోక్షం కావాలని అంటూ ఉన్నామే, మోక్షం లేదేమిటి? కానీ కల్పితాన్ని తీసేసావు, ఇప్పుడు నువ్వెవడవి, నాకు మోక్షము లేదు బంధము లేదు. అది ఏముందండి ఇక్కడ, వాడి సహజ స్థితిలో మోక్షం ఉన్నాడు. ఇదే ఉదాహరణకు చెప్పాలంటే రజ్జు సర్పభ్రాంతి మళ్ళీ చెప్తారు పెద్దలు, తాడును చూసి పాము అనుకున్నాడు, ఆఖరికి తాడుని తెరిసిపోయింది. అమ్మయ్య పాము పోయిందండి అన్నాడు. పాము పోయిందా? పాము పోయి తాడొచ్చిందండి అని, తాడొచ్చింది అప్పుడు. ఆ మాట అనొచ్చా అండి వాడికి? అంతవరకు పామును చూసి తాడు 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 అనుకున్నాడు. అదేవిధంగా మనం ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకున్నాం. గురువు ఇచ్చినటువంటి వివేకం వల్ల
శ్రవణం నిధ్యాసనం వల్ల తెలిసి వచ్చింది. తెలిసిన తర్వాత ఏం జరిగింది? అబ్బా పాము చచ్చిపోయిందండి, తాడొచ్చిందండి అని అంటావా? అప్పుడు పాము చచ్చి తాడొచ్చింది అనుకున్న అజ్ఞానమే. ఉన్నది తాడే, పాము లేదు. కనుక నువ్వెప్పుడు ఆ తాడై ఉండడం మోక్షం, పాము అనుకోవడం బంధం. ఇప్పుడు నాకు మోక్షము లేదు బంధము లేదు అంటే అర్థం కొత్తగా తాడు రావడం కాదు, దాడి ఉన్నాను నేను, మరి కొత్తగా వచ్చేది ఏమిటి? కానీ నా విడుదల అయిపోయానండి. ఏంటి విడుదల? ఏమీ లేదు. ఒక్కసారి సూర్యుడు అనుకున్నట్ట కొండ నుంచి, అమ్మయ్యా నాకు రిలీఫ్ వచ్చేది, నేను విడుదలైపోయాను అన్నట్టు సూర్యుడు. ఏది? కొండలో ప్రతిఫలిస్తున్న సూర్యుడికి విడుదలైపోయింది. ఎప్పుడు? కొండ పగిలేక, కొండ పగిలేక సూర్యుడికి విడుదల. ఆకాశంలో ఏమైనా బంధించాడు గొలుసులు పెట్టి? కొండ పగలేక సూర్యుడికి విడుదల కాదు, కొండలో ప్రతిఫలిస్తున్నా విడుదలే, కొండ తీసేసిన విడుదలే. కనుక ఆయన ఆయనగా ఉండడం స్వాభావికం, ఇందులో కలిపి చూడడం బంధం. కనుక స్వాభావికమైన నాకు మోక్షము బంధము రెండూ లేవు అన్నది. అదే మోక్ష సన్యాసం. నాకు మోక్షం వచ్చిందనే భావాన్ని కూడా సన్యసించే స్థితి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే నవై నైవ ముక్తిర్నబంధ చిదానంద రూప శివోహం శివోహం. ఇదే ఆత్మేతి తూప గచ్చంతి గ్రాహయంతి చ అనే మాటకి ఉన్నటువంటి అర్థం.